ఏదే డ్రామా రావు గారు నిన్న మొన్న 75 మంది లిస్టు తయారు చేశాడు. ఎవరా ఈ 75 మంది లిస్ట్ అంటే? ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డికో గడ్డం ప్రసాద్కో చుట్టాలో మిత్రులో ఉంటారు కదా, వీళ్ళందరు కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంత సాయం చేస్తారు, వీళ్ళందరినీ బెదిరించండి, దేశం విడిచి ఎన్నికల వరకు బయటికి వండని వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిందంటే మీడియా మిత్రులు కూడా వినాలి. కాంగ్రెస్ పార్టీకి సాయం అందించే వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునే వాళ్ళను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చాడు. ఈ 75 మంది కాంగ్రెస్ వాళ్లకు సాయం చేస్తున్నారు. వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని బెదిరించండి, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులను పంపించండి, అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆరే స్వయంగా పిలిచి నీకు రేవంత్ రెడ్డి చుట్టం, నీకు రేవంత్ రెడ్డి దోస్తు, నువ్వు ఆయనను కలిసినవా, ఆయనకు పలికినవా, నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు. బిడ్డ కేటీఆర్ గుర్తు పెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు, నువ్వు భయపెడితే భయపడేటోడు, లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన బంతరు మా కార్యకర్తలు. ఈసారి ఆధారోటి కాయింగే ఈస్ బార్ కాంగ్రెస్ పార్టీకు జితాయింగే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఆధారోటి కాయింగే కాంగ్రెస్ పార్టీకు జితాయింగే అని మా కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈడున్న మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ మనకు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు, కొద్దిమంది అధికారులు, అధికారులంటే గుర్తొచ్చింది జయేష్ రంజన్, అరవింద్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూళ్లు చేసి పెడుతున్నారు. వ్యాపారస్తులను పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే, 100 కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్ లాంటి అధికారులు ఇవాళ భయపెడుతున్నారు మీరు పోయి కేటీఆర్ కు చందాలు ఇచ్చి రాపోండని. అన్ని గమనిస్తున్నాం. ఈ అధికారులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా, మీరు అధికారులుగా వ్యవహరించినంతసేపు కాంగ్రెస్ కు అభ్యంతరం లేదు. మీరు బీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్ తాపేదారులుగా మీరు వ్యవహరిస్తే అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డీజీపీ అయినా డిఎస్పీ అయినా ఇంకా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, మీకు నిరసన తెలుపుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా మీ మీద విచారణకు ఆదేశిస్తారు. అందుకే మిత్రులారా, దాదాపుగా 9.5 ఏళ్ళు కష్టాలు అనుభవించినాం, 9.5 ఏళ్ళు ఈ కేసులు మోసుకున్నాం, 9.5 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు. ఇన్నాళ్ళు మోసిన మీరు 45 రోజులు ఆకుంఠిత దీక్షతోనే డిసెంబర్ 3 వరకు ఓపిక పట్టండి, ఈ జెండాను మోయండి. ఈ జెండానే ఇంతకుముందు అక్కడ చూసిన ఈ పేదోడి కాంగ్రెస్ జెండా పేదోడి అండా అని. ఇవాళ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, గొర్రలక్ష్మి పథకం అమలు జరగాలన్నా, యువ వికాసం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ఏవైతే సెప్టెంబర్ 17 నాడు ఇచ్చిండ్రో, ఈ రాబోయే డిసెంబర్ నెలలో డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది లక్షలాది మంది సమక్షంలో 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. డిసెంబర్ 9 వెలుగులు నింపబోతుంది, డిసెంబర్ 9 నాడు అద్భుతం జరగబోతుంది, 6 గ్యారంటీల మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంకు. ఆనాడు లక్షలాదిగా తరలి రావాలి
డిసెంబర్ 9 నాడు ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టే గ్యారెంటీ పిసిసి అధ్యక్షుడిగా అందరికి తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా. సోనియా గాంధీ గారి మాటగా నేను చెప్తున్నా, డిసెంబర్ 9 నాడు ఆరు గ్యారెంటీల మీద సంతకం పెడతాం. మీకందరికీ తెలుసు, ఏడాది నుంచి నేను చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటిస్తాం, డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మీద సంతకం పెడతాదని. అందుకే ఇవాళ ఎన్నికల అధికారులు కూడా నవంబర్ 30 నాడు ఎన్నికలు పెట్టిండ్రు, డిసెంబర్ 3 నాడు ఫలితాలు ప్రకటిస్తారు. అక్కడి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకొని డిసెంబర్ 9 నాడు ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది సమక్షంలో సోనియమ్మ ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 నాడు తెలంగాణలో ఏర్పడబోతుంది. 10 సంవత్సరాలు ఈ ప్రజలకు మళ్ళీ సేవలు అందిస్తుంది. మళ్ళొక్కసారి తాండూరు ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విచ్చేసిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తాండూరు మే జో హమార మైనార్టీ భాయో ఆప్ లోగ్ సోచో బార్ బార్ అసదున్ ఓవైసీ కే బాత్ పే ఆప్ లోగ్ కేసీఆర్ కు ఓట్ దియే. ఆజ్ కే తారీఖ్ మే కేసీఆర్ ఆర్ నరేంద్ర మోడీ దోనో ఏకీ హోగే. నరేంద్ర మోడీ నిజామాబాద్ నే ఏ కహా, కేసీఆర్ ఆయా తా మేరకనే ఎన్డీఏ మే షామిల్ హోనే కే లియే గుజారిష్ కియే, మగర్ హమ్ లోగ్ థోడే దేర్ కే లియే రోక్ కే రఖే. ఉస్కే అగలే దిన్ కేటీఆర్ నే ఏ బాత్ కహా, బీజేపీ అధ్యక్షు డాక్టర్ లక్ష్మణ్ మేరకనే ఆయా తా హమ్ దోనో మిల్కే చునావ్ లడింగే సర్కార్ బనాయేంగే, ఏ లక్ష్మణ్ జీ నే గుజారిష్ కియా బోల్ కే కేటీఆర్ నే కహా. మై బోల్ రూ భై, రిష్తే కే లియే లడ్కీ వాలే ఆయే, రిష్తే కే లియే లడ్కా వాలే భీ ఆగే, దోనో బాత్ కర్ లియే రోకా లిఖ లియే, అభీ షాదీ ఏక్ బాకీ హే, నికా తో పక్కా హో గయే నా, ఫిర్ బీజేపీ బీఆర్ఎస్ కా నికా థా హీ హో గయే, రోకా లిఖ లియే, అభీ ఖాసీ నీ ఆయా ఇసీలియే షాదీ నహీ హువా, తో ఫిర్ యే దోనో వైసా హీ హే.